ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరో కీలక మలుపు తిరిగింది నంద్యాల ఉప ఎన్నికలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై అధికార పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి విజయం సాధించారు భూమా బ్రహ్మానంద రెడ్డి గెలుపుతో అధికార పార్టీ చిక్కుల్లో పడినట్లు చెప్పవచ్చు ఈ ఉప ఎన్నికలో రెడ్డి గెలవడంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన భూమా అఖిల ప్రియకు మోహన్ రెడ్డికి ఈసారి టీడీపీ టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది కానీ రానున్న రోజు మారనున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కర్నూలు జిల్లాలో అధికార పార్టీకి కొత్త సమస్యలు రానున్నాయి వచ్చే ఎన్నికల్లో కర్నూలు నుండి పోటీ చేయబోతున్నట్లు టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ ప్రకటించారు దీంతో రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ రాజకీయంగా ఆర్థికంగా బలమున్న టీజీ వారసుడికి ఇస్తుందా పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వచ్చిన ఎస్వి మోహన్ రెడ్డికి కేటాయిస్తుందా అనే దానిపై సందిగ్ధత నెలకొంది ఇక ఆలగడ్డ నియోజకవర్గంలో గంగుల ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో రావడంతో ఆయనకు ఏ స్థానం నుండి టికెట్ కేటాయించాలి అనే దానిపై టీడీపీ అధిష్టానం క్లారిటీతో లేదు నంద్యాల సిట్టింగ్ ఎంపీగా రెడ్డి కొనసాగుతున్నారు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ సీటు ఎస్పీవై రెడ్డికి లేదా ఆయన అల్లుడు శ్రీధర్ రెడ్డికి కానీ కేటాయించాల్సి వస్తుంది ఇక ఆలగడ్డలో సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి అఖిలప్రియకు వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున టికెట్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో కర్నూలు ఆలగడ్డ నియోజకవర్గంలో సీట్ల కేటాయింపు విషయంలో టీడీపీ తర్జన భర్జన పడాల్సి ఉంటుంది ఒకవేళ నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి పాలు అయి ఉంటే టీడీపీకి ఈ సమస్యలను ఉండేవి కావు అధిష్టానం నిర్ణయం మేరకు వారికి నచ్చిన వారికి కేటాయించేవారు కానీ ఇప్పుడు ఏర్పడిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా భూమా ఫ్యామిలీ నుండి ముగ్గురికి టికెట్లు కేటాయించాల్సి ఉంటుంది అలాంటప్పుడు టీజీ వారసుడు భరత్కు గంగుల ప్రతాప్ రెడ్డిలకు చంద్రబాబు ఏ విధంగా న్యాయం చేస్తారో వేచి చూడాలి ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే టీజీ భరత్కి టికెట్ ఇవ్వని పక్షంలో పార్టీ మారే అవకాశాలు కూడా మెండుగా ఉన్నట్లు కర్నూలు రాజకీయాలు చెబుతున్నాయి మొత్తానికి నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ విజయం సాధించి ఓ రకంగా చిక్కుల్లో పడిందనే చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి